అమరావతి రాజధాని ప్రాంతాన్ని రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు అనుసంధానించేటువంటి భారీ రోడ్డు ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది అనేటువంటి అంశం రాజధాని ప్రాంత ప్రజానీకాన్ని ఎంతగానో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక అమరావతి రాజధాని నగరంలో అంతర్భాగంగా ఉన్నటువంటి మంగళగిరి నగరం నలువైపులా కొత్త ప్రాజెక్టులు పుణ్యమంటూ మంగళగిరి ముఖచిత్రం అనేటువంటిది మారబోతూ ఉంది. ఇది నిజం, ఒకటి కాదు రెండు కాదు, నగరానికి అనుసంధానంగా అనేక కొత్త ప్రాజెక్టులు రహదారులు రాబోతున్నాయి. తాజాగా ఇప్పటికే నగరానికి పడవర వైపున అంటే గొల్లపూడి నుంచి కాజు వరకు నిర్మాణం జరుగుతున్నటువంటి బైపాస్ రోడ్డు ఓ కొలికి రాగా కేంద్ర ప్రభుత్వం నిన్ననే నగరానికి తూర్పు వైపు అంటే విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం తెలిపిందనేటువంటి సమాచారం ఈ ప్రాంత రైతాంగాన్ని ప్రజానీకాన్ని ఎంతగానో ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. దాదాపు 49 కిలోమీటర్ల మేర ఈ యొక్క బైపాస్ రోడ్డు నిర్మాణం చేయనున్నారు. కృష్ణా జిల్లా పొట్టిపాడు దగ్గర నుంచి ప్రారంభమయ్యేటువంటి 4 వరుసలు ఈ బైపాస్ రోడ్డు 49 కిలోమీటర్ల మేర అంటే గన్నవరం, కంకిపాడు, ఉయ్యూరు, పెద్దవటిపల్లి, బొట్టిపాడు, పెనమలూరు, గన్నవరం మండలాల నుంచి ప్రారంభమై కృష్ణానది దాటిన తర్వాత అంటే దక్షిణ వైపు గుంటూరు జిల్లాలోని కొల్లిపర, దుగ్గిరాల, మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని అనేక గ్రామాలు, మరీ ముఖ్యంగా పెద్దవాట్లపూడి, చిన్నకాకాని, కాజా గ్రామ శివారులో ఈ యొక్క పాత బైపాస్ రోడ్డు దగ్గర కలుపుతారని సమాచారం. వాస్తవానికి ఈ విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు నిర్మాణం అనేటువంటిది 2019 అప్పటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే సర్వే జరిపి రోడ్డు నిర్మాణానికి కసరత్తు మొదలుపెట్టారు. ఆ తర్వాత ఈ యొక్క రోడ్డు నిర్మాణం అనేటువంటిది ఆగిపోయింది. తిరిగి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ బైపాస్ రోడ్డు నిర్మాణం పూర్తి కావటం ఈ ప్రాంతానికి ఎంతో ఆనందం అంటున్నారు చిన్నకాకాని రైతులు. ఇప్పటి వరకు కోర్ క్యాపిటల్ ఏరియా అంటే మంగళగిరి నగరానికి పడవర వైపు మాత్రమే అభివృద్ధి చెందుతుందనేటువంటి ఆలోచనతో పాటు ఈ రోడ్డు నిర్మాణం కనుక మొదలైనట్టయితే నగరానికి తూర్పు వైపున కూడా అనేక రకాలైనటువంటి కొత్త కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గుంటూరు, విజయవాడ నగరాల మధ్య ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి మంగళగిరి నగరం ఇప్పటికే పూర్తి స్థాయిలో మార్పు కనిపిస్తూ ఉంది. ఈ నగరానికి ఇరువైపుల కంఠాభరణంగా రోడ్డు నిర్మాణాలు పూర్తయినట్లయితే నిజంగానే మంగళగిరి ముఖచిత్రం మారేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకసారి సర్వే చేశారు, చూపించారు మొత్తం ఈ రామచంద్రాపురం నూతక్కి ఈ పెద్దవాట్లపూడి చిన్నవాట్లపూడి రేంద్రపాడు బ్రిడ్జి దగ్గరలో నుంచి ఇటు వచ్చి పెద్దవాట్లపూడి చిన్నవాట్లపూడి మధ్యలో ఉండి ఇటు కాకాని మీదకి ఇక్కడికి తీశారు. అప్పుడు అప్పుడు ప్లాన్ అదే రామచంద్రాపురం దగ్గర అటు రోడ్డు పోసుకొచ్చారు కూడా, సిమెంట్ రోడ్డు పోసే ఉంది అక్కడ. ఇక్కడ ఈ మురుగనోట్ల దగ్గర ఇది హై స్కూల్ దగ్గర, జిల్లా పత్రిక స్కూల్ దగ్గర అప్పుడు కొలిశారు మొత్తం చూసి సర్వే అని. ఆ రాళ్ళు అంటే అప్పుడు ఉంచారంట జనం, వేయలేదు కాబట్టి తీసేసి ఉంటారు. ఈ రోడ్డు బాగటం వల్ల బాగా అభివృద్ధి జరుగుతుంది అనుకుంటున్నాం. ఈ కంపెనీల వాళ్ళు ఎవరైనా వచ్చి కంపెనీలు పెట్టి మా పిల్లలకు ఉద్యోగాలు అవి వచ్చి అంతా బాగుంటుందని. ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఈ రోడ్డు అత్తం వల్ల ఇంకా కొంచెం మేలు ఉంటుందని జరిగిందని అనుకుంటున్నారు. జరుగుద్దని.